హాయ్ హలో అందరికి నమస్కారం. శరణ్య టీవీని ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, శరణ్య టీవీకి చేతనివ్వండి. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు, కన్వీనర్లు అందరితో వర్క్షాప్ నిర్వహించారు. ఆ వర్క్షాప్ గత 2 రోజుల క్రితమే ఢిల్లీలో ఉన్నప్పుడే సమాచారం అందించారు. 3వ తేదీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు వర్క్షాప్ హాజరవ్వాలని ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు నిర్వహించారు. నిన్న ఈరోజు వరకు టెన్షన్ ఉన్నది ఎమ్మెల్యేలలో, మంత్రులలో. ఎవరైనా సరిగా పనిచేయలేదని వార్నింగ్ ఇస్తారా, లేదా మిమ్మల్ని తీసేస్తాం వేరే వాళ్ళని పెడతామని చెబుతారా, మా పనితనం మా తీరు ఏ విధంగా ఉందని ప్రశ్నిస్తాడా, ఎమ్మెల్యేలు మంత్రుల్ని కొంతమంది మారుస్తాడా, లేదా ఏమి స్పీచ్ ఇస్తాడు, పార్టీలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఏదన్నా స్పీచ్ ఇస్తారు ఎలా అని చెప్పేసి చాలామంది టెన్షన్తో ఉన్నారు. కానీ అదంతా ఏం జరగలేదు, దుస్సు అయిపోయింది. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లలో ఒకే స్పీచ్, ప్రైవేట్ మీటింగ్లలో ఒకే స్పీచ్, అంతర్గత విషయాలలో ఒకే స్పీచ్, కొత్తగా ఏమీ లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు అనేది ఒక సమాచారం చెప్పారు. 2వది, ఎల్లో మీడియా విషప్రచారం, దుష్ప్రచారం చేస్తుంది, ఎల్లో మీడియాని కట్టడి చేయాలి, సోషల్ మీడియాని ఎక్కువగా మీరు ఫాలో అవ్వాలి, సోషల్ మీడియాతో ఉధృతంగా ప్రచారం చేయాలి అనే విషయాలు. తర్వాత, మనం మారీచుతులతో యుద్ధం చేస్తున్నాం, ఒక్క ఎమ్మెల్యేను కూడా వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. గతంలో వర్క్షాప్ నిర్వహించినప్పుడు చాలా ఘాటుగా మాట్లాడారు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు లేదు, మీ పద్ధతి మార్చుకోండి, ఇదిగో 30 మంది 20 మంది పేర్లెత్తి మీటింగ్లలో మరీ చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈరోజు అదేమి లేదు, ఎందుకు కొంచెం మారినట్టున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ తెలుగుదేశం గెలిచిన తర్వాత కొంచెం మనసు మారినట్టుంది, ఎమ్మెల్యేలంతా జంప్ అవుతున్నారు, పరిస్థితి ఏంది అని. ఏ ఎమ్మెల్యే మీద సీరియస్ కాలేదు, గతంలోలాగా మీటింగ్ లేదు, ఒకే సిచ్యువేషన్స్. పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా తిడతారో, ప్రైవేట్ మీటింగ్లు ఏం తిడతారో, ఈరోజు వర్క్షాప్లో కూడా మనం ఏ విధంగా ముందుకెళ్దాము అనే దాని గురించి కాన్సెప్ట్ లేదు. ఎల్లో మీడియా గురించి, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఈ 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలు ఈ గెలవడం గురించే మాట్లాడారు. ఆ గెలుపు గెలుపు కాదు, వాళ్ళు కొన్ని ఓటర్స్ ఏను, దానివల్ల గెలుపు మన నియోజకవర్గాల్లో, ఒక్కొక్క నియోజకవర్గాల్లో 7000 ఓట్ల తీసుకున్నారు, కానీ మన ఓటర్స్ వేరు అనేది ఒక ఎమ్మెల్యేలకి ఒక భయం పోవడం కోసం మాట్లాడారు. కానీ అదంత ఫలితం ఇవ్వలేదు. ఎమ్మెల్యే అంటే కాస్త కొస్త నియోజకవర్గంలో పట్టు ఉంటుంది, రాజకీయాల గురించి అవగాహన ఉంటుంది. ఎమ్మెల్సీలు గెలిచినప్పుడు అంత అమాయకంగా ఉండరు కదా ఎమ్మెల్యేలు కూడా, పార్టీలు ఏం జరుగుతుంది, ప్రజలు ఏం జరుగుతుంది ఎమ్మెల్యేలు కూడా తెలుసు కదా. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మీద పట్టు, భయం పోగొట్టడం కోసం మీకు కొంచెం మాట్లాడినట్టు ఉంది, కానీ కొత్త విధానం ఏమీ లేదు. అలాగే విపక్షాల గురించి, లంచాలకు తావులేని గురించి, ఇది పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేది, ప్రైవేట్ మీటింగ్లో మాట్లాడేది. సమీక్ష అంటే సమీక్ష గురించి వివరణ ఇవ్వాలి కదా, సమీక్ష గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. అదేవిధంగా ప్రభుత్వంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది, రానున్న రోజుల్లో మరింత మన మీద దుష్ప్రచారం చేసే ఇది ఉంది, దానికోసం మీ ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోండి, నేను చేసేది నేను చేస్తున్నాను, మీరు చేసేది మీరు చేయండి, ఈ రాబోయే కాలంలో గడప గడపకు ఉధృతంగా నెలకు 25 రోజులు తిరగండి, నేను ఒక్కనే ఇక్కడ బటన్ నొక్కి సంక్షేమించి కుదరదు, మీ పాటికి మీరు కూడా తిరగండి అని. ఇవన్నీ రొటీన్ పబ్లిక్ మీటింగ్లలో, సంక్షేమ ఫలాల పబ్లిక్ మీటింగ్లలో ఏం మాట్లాడుతున్నారు, ప్రైవేట్ మీటింగ్లలో ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు సమీక్షలో కూడా, వర్క్షాప్ నిర్వహించిన దాంట్లో కూడా అవే మాటలు. కొత్తగా ఏమీ లేదు. ఎమ్మెల్యేలు పనితీరు గురించి చెప్పలేదు. రాబోయే కాలం అత్యంత కీలకం, 1 సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళుతున్నాము, మీ గ్రాఫ్ పెంచుకోండి, నా పని నేను చేస్తే సరిపోదు కదా, మీ పని మీరు కూడా చేసుకోవాలి, ఈ విధంగా మొత్తం మనం ముందుకెళ్ళాలి, ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పారు. ఎందుకంటే గతంలో ఆ మాట లేదు. మీ ఎమ్మెల్యే పని లిస్టు పెట్టారు, తర్వాత ఇప్పుడు కూడా ఐపాక్ టీం గురించి ఫీడ్బ్యాక్, రాంగ్ ఫీడ్బ్యాక్ వస్తున్నట్టుంది.
ఐపీ టీం కూడా ఏదో అమ్ముడుపోతున్నట్టుంది. అక్కడ అక్కడ తీరి అక్కడ ఉన్న పనిచేసిన ఎమ్మెల్యేకి ఏదో కొంత ఇంటర్నల్ కనెక్షన్ ఉంది, అంటే రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేకి అమ్ముడుపోతున్నట్టున్నారు. దాని గురించి కూడా ఏదో కొంచెం చర్చ జరిగింది. అయితే మొత్తం మీద ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదని చెప్పాడు. కొత్తగా చెప్పింది ఏమి లేదు. పబ్లిక్ మీటింగ్లలో ఎల్లో మీడియాని తిట్టడం, చంద్రబాబు నాయుడిని తిట్టడం, తర్వాత వచ్చేసి అదే విషయాలు కూడా ఈరోజు మాట్లాడారు. కొత్తగా ఏం లేదు, ఎమ్మెల్యేలందరూ బాగా పనిచేయండి, మీ పనితీరు మెరుగుపరిస్తేనే నాకు ఉంటుంది, నాతోటే మీరు అందరూ కూడా అసెంబ్లీకి రావాలి, ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకోను అని చెప్పేసి ఒక విధానమైతే ఇచ్చారు. కానీ కొత్తగా అంటూ ఏమీ లేదు. ఏదో మీటింగు 3వ తేదీ ఏదో జరుగుపోద్ది, అద్భుతం అది ఇది, మంత్రులు కొంతమంది మారుస్తారు, ఎమ్మెల్యేల పనితీరు బయట పెడతారు, తర్వాత కొంతమంది టిక్కెట్లు ఇవ్వరు, 60 మంది జంప్ అవుతారు, టెన్యూటి ఏమీ మాట్లాడలేదు. ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచుకోండి, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది, వీటన్నిటిని తిప్పికొట్టండి, తర్వాత వచ్చేసి సచివాలయం సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ తర్వాత గ్రామ కన్వీనర్లు ఇవన్నీ నియమించున్నారు కదా, వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకొని నెలకు 25 రోజులు మీరు మీ వార్డులలో మీ నియోజకవర్గంలో తిరిగి మీ పనితీరు మెరుగుపరచుకోండి. నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీరు చేయండి. ఇంతవరకే కానీ ఇంతకంటూ ఎటువంటి మీటింగ్లో కూడా ఏమీ హాట్ కామెంట్స్ కానీ హాట్ న్యూస్ కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కొంతమంది టికెట్లు ఇస్తాను రాబోయే ఎన్నికలు కొంతమందికి ఇవ్వను కానీ మంత్రులు మారుస్తున్నాను కానీ ఎటువంటి ఏమీ చర్చలు జరగలేదు. ఎమ్మెల్యేలు మంత్రులందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం గెలిచేదానికి ఒక ప్రోగ్రెస్ ఇచ్చారు అంతే. అంటే రిపోర్టు ఈ విధంగా వాళ్ళు గెలిచారు, దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు అని ఒక ఇది చేశారు అంతే. కానీ దాని గురించి పెద్ద స్పందన ఏం లేదు. ఎమ్మెల్యేలకు తెలుసు కదా నియోజకవర్గంలో వాళ్ళు గెలిచారంటే తెలుసు కదా, 17 ఎమ్మెల్సీలు మనం గెలిచామండి. 17 ఎమ్మెల్సీలు ఏంది, 1 లక్ష ఓట్లతో గెలిచిన 17 ఎమ్మెల్సీలు అంతే కదా. అదే పట్టభద్రులు అంటే 108 నియోజకవర్గాల్లో 4-5 లక్షల ఓట్లతో గెలిచిన వాళ్ళు, అదే ఎమ్మెల్యేలు అన్నసూ చేస్తారు కదా అదనమాట. సో మొత్తం మీద పత్రం ఏం లేదు, పిల్లి మ్యామనను ఇడ్లీ తెల్లగా ఉండును. ఇటువంటి సందర్భాల్లో మీటింగ్ జరిగింది, ఎమ్మెల్యేలంతా కూడా గృహ సారథులు కన్వీనర్లు వీళ్ళతో అందరితో ముందుకెళ్ళి గడప గడప కార్యక్రమం విజయవంతం చేసి మీ పనితీరు మెరుగుపరుచుకోండి, రాబోయే కాలంలో ముందుకెళదాము అనేది మాత్రమే ఈరోజు స్పీచ్లో పబ్లిక్ స్పీచ్ ఏ విధంగా ఇచ్చారు, ప్రైవేట్ స్పీచ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా అంతర్గత మీటింగ్లలో కూడా ఈ వర్క్షాప్లో కూడా సేమ్ స్పీచ్, అంతకంటే ఏం లేదు.